హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానిఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 17 ఆగస్టు 2022 అండి. 17 ఆగస్టు 2022 ఈరోజు బుధవారం అన్నమాట. సో ఫ్రెండ్స్కి ఈరోజు రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. రాత్రిపూట గెలిచే రంగులు మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ అనేది 60-70% మాత్రమే విన్నింగ్ పర్సంటేజ్ అనేది రాత్రిపూట ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు 6వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకిచూపు పెంగళాలు, కాకిచూపు నెమలి మేళాలు అనమాట. సో ఇవి ముఖ్యమైన గెలిచే రంగులండి. శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకిచూపు పెంగళాలు, కాకిచూపు నెమలి మేళాలు అనమాట. సో ఇవి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయినటువంటి రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగు డేగలు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల నుంచి 11:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు అనమాట. సో ఇవి ముఖ్యమైన గెలిచే రంగులండి. శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు అనమాట. సో ఇవి ముఖ్యమైన గెలిచే రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్టు రసంగులు, నలుపు మించిన డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్టు రసంగులు, నలుపు మించిన డేగలు. సో ఇవి ఓడేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపూట కోళ్ళు అనమాట. సో ఈ రంగులు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపూడ, కోడి రంగులండి. సో ఇవి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో.